జీసస్ క్రైస్ట్ నేమ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ ఇంకొక రోజు కలుసుకోవడంలో చాలా సంతోషం. ఈరోజు జనవరి 21వ తేదీ 2021. ఓకే, దీనికంటే ముందు నిన్న న్యూస్ ఎంతమంది చూసారు? యా, సో జో బైడెన్ ఇస్ అఫీషియల్లీ ప్రెసిడెంట్ నౌ కదా. సో జస్ట్ ప్రే, అండ్ చాలా మంది ప్రాఫెసీ చేశారు మళ్ళా ట్రంప్ వస్తాడు ఇది అది అనేసి. సో ఐ వాజ్ టెల్లింగ్ అమౌంగ్ మై ఫ్యామిలీలోనే ఆ డిస్కషన్ అయితే ఉంటే ఐ వాస్ టెల్లింగ్ దమ్ దట్ నో నో దిస్ టైమ్ ట్రంప్ ఇస్ నాట్ గోయింగ్ టు కమ్ అనేసి. ఓకే, సో వన్ సెకండ్. సో దట్ ఈస్ వాట్ హాస్ హ్యాపెన్ బికాస్ నౌ ట్రంప్ వచ్చిన పని అయిపోయింది. చాలా మంది ఏమైపోతున్నారు అంటే ఎమోషనల్ అయిపోతున్నారు క్రైస్తవులు. అతను బైబుల్ పట్టుకున్నాడు కదా, అతను కూడా క్రైస్తవుడు కదా అనేసి పార్షియాలిటీ చూపిస్తున్నాడు. ఇప్పుడు రాజకీయం ఎట్లయితుందంటే, లిజన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ, పాలిటిక్స్ చర్చ్ లోపలికి వచ్చేసింది, వస్తుందని కాదు. నాకు మధ్యలో ఎలక్షన్స్ అవుతుంటే నాకు కొన్ని పోస్ట్స్ వచ్చినాయి వాట్సాప్లో, ఇతను క్రిస్టియన్ ఇతనికి ఓట్ వేయండి అని. అలాంటి కార్యాలు మనము చేయనికి వీలు లేదు దేవుని స్నేహితులారా. వీఆర్ నాట్ సపోజ్ టు డూ సచ్ వర్క్స్. దాని బదులు మీరు పక్క హిందూ వ్యక్తికి ఓటేయచ్చు, పక్క ముస్లిం వ్యక్తికి ఓటేయచ్చు. దేవుడు ఎక్కడ కూడా చెప్పలే బైబిల్లో క్రైస్తవుడికి మాత్రమే మీరు ఓట్లేయాలా, క్రైస్తవుడిని మాత్రమే ముందుకు తీసుకురావాలా. నెవర్ ఎవర్ డూ దట్. నేను చూస్తున్న చాలా చోట్ల, నేను ఒక మీటింగ్కి పోయినా అక్కడ కూడా ఒక ఆయన కార్పొరేటర్గా నిల్చున్నాడంట. మరి ఆయనకి చాలా తక్కువ ఓట్స్ పడ్డదంట. ఆ తక్కువ ఓట్స్ పడ్డందుకు ఆయన అన్నాడు, మన క్రిస్టియన్సే మనకు తోడుగా లేరని. సేవ, పాలిటిక్స్ ఈజ్ నాట్ రిలీజియన్ ఆర్ పాలిటిక్స్ ఈజ్ నాట్ అ క్యాస్ట్ ఆర్ సంథింగ్. పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ సర్వీస్. అది మర్చిపోద్దు ముందు. పాలిటిక్స్ ఈజ్ ఎ సర్వీస్. కాబట్టి సర్వీస్ ఎవరు బాగా చేస్తారు? మనకు ఇక్కడ మైనంపల్లి గారు బాగా చేస్తున్నారు మనకి, కాబట్టి మనం మైనంపల్లి గారికి ఓటేసాం. అలా అంటే నేను ఆయన ఎప్పుడు కలవలే, ఆయనతో మాట్లాడలే, కానీ నేను చెప్తున్నా, ఐ హావ్ బీన్ సీయింగ్, ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో ఐఎమ్ సీయింగ్ ద వర్క్స్ వాట్ ఈస్ డూయింగ్ ఎవ్రీ డే, మీటింగ్ ద పువర్ పీపుల్, సిట్టింగ్ విత్ ద పువర్. సో దట్ ఈస్ గుడ్. ఓకే, మంచి వాళ్ళకు ఓటు వేయాలి కానీ క్రైస్తవుడికి ఓటు వేయాలని ఇక్కడ లేదు. సో డోంట్ బ్రింగ్ పాలిటిక్స్ ఇన్సైడ్ ద చర్చ్, విచ్ ఇస్ నాట్ గుడ్. ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ షేరింగ్. ఎందుకంటే పౌల వైట్ వీళ్ళందరూ కూడా, సారీ పేరు తీసేసా, వీళ్ళందరూ దేవర్ విల్లింగ్ ద ట్రంప్ షుడ్ కమ్. ఓకే, సో దేవర్ ప్రాఫెసైంగ్. కొంత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది దట్ ఈస్ నాట్ ప్రాఫెసీ, దే ఆర్ రిలీజింగ్ ఫ్యూ వర్డ్స్. సెంట్రల్లో కూడా మరి ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఒక పెద్ద దైవజనుడు, మరి ఆయన వచ్చేసి ఏమని అన్నారంటే, సెంట్రల్లో ఈసారి యవ్వనుడు రాబోతున్నాడు అనేసి అన్నారు. నేనేం ప్రవచించినా మీ అందరికి తెలుసు, మోదీ గారే మళ్ళీ పరిపాలిస్తారని. నేను చెప్పినా దాని తర్వాత విజేందర్ సింగ్ గారు కూడా అదే చెప్పారు. ఒక వారం తర్వాత ఆయన కూడా ఆయన సంఘంలో అదే విడుదల చేశారు. అలాగే మోదీ గారే వచ్చారు ఎలక్షన్స్ లో. సో పీపుల్ ఆర్ గోయింగ్ ఎమోషనల్, దే ఆర్ గెస్సింగ్ అండ్ దే ఆర్ టెల్లింగ్ ఫ్యూ థింగ్స్. సో బీ కేర్ఫుల్, వీఆర్ ఇన్ లాస్ట్ డేస్. మీరు పెద్ద పెద్ద ప్రవక్త అనుకుంటున్న వాళ్ళు ఏదేదో కేసులలో ఇరుక్కుంటున్నారు, ఏమేమో అవుతుంది. సో మీరు జాగ్రత్తగా మీ ఆత్మను మీరు రక్షించుకొని మీరు ముందుకు వెళ్ళడం చూడండి. ఓకే, డోంట్ ట్రస్ట్ ఎనీ మ్యాన్ ఆర్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్, బట్ ట్రస్ట్ యువర్ జీసస్ క్రైస్ట్ అలోన్. Because Jesus is the way, the truth and the life. If you wanted to be in the rapture, if you wanted to stand in the second coming in a good place, you wanted to sit at the right hand of God's throne, you need to submit yourself to God. Kabatti devuniki mimmalni meer samarpinchukoni meer karyamlu cheskondi, endukante nobody can protect you. I always say David brother cannot protect you. You have to protect your own soul. You are responsible for your family to be saved. That's it. Kabatti prarthinchandi, munduku velipondi, devuni aashisulu korukondi. Pray for your blessings, pray for everything, but mainly you need to pray for many things are waiting. Okay, right. Okay, so today my topic is considering the poor. Considering the poor. Okay, let us start with a word of prayer. Oka chinna prarthana chesi prarambhinchukundam. Kallu moosukondi.
మహోన్నతుడ పరిశుద్ధుడ గొప్ప దేవ యేసయ్య, నీకు స్తోత్రం 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 నాయన. రాజుల రాజ ప్రభువుల ప్రభు, అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి, నీకే స్తోత్రం. అవును ప్రభా, మాతోని మాట్లాడే దేవుడవు ప్రభా. మాతోని మాట్లాడిన విధంగా ప్రభా ప్రవచనాలు నెరవేరుస్తున్నందుకు వందనాలు ప్రభా. మరి తండ్రి, మా జీవితాల్లో మంచి కార్యాలు మంచి రోజులు మొదలవ్వాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. 2020లో మేము చూసిన బాధలు 2021లో మేము చూడము అని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఈ 2021లో 21వ రోజుల్లో మేము ఉన్నాము కాబట్టి ప్రభా, ఈ 21 అనేది కూడా ప్రాముఖ్యమైన రోజే ప్రభా. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన రోజుల తండ్రి, మీరు మా అందరిని బలపరచండి. మా జీవితంలో ప్రభా గొప్ప కార్యాలు, మీరు గొప్ప గొప్ప ద్వారాలు మా జీవితానికి తెరవండి తండ్రి. మా అందరినీ రక్తముతో కడగండి, శుద్ధీకరించండి. అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి స్వస్థతను దయచేయండి, విడుదలను దయచేయండి. ఆశ్చర్య కార్యాల మీద ఆశ్చర్య కార్యాలు చేసుకుంటారండి తండ్రి. మీకే మహిమ, మీకే ఘనత కలుగునుగాక. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే. కన్సిడరింగ్ ద పువర్, పేదవాళ్ళని పేదవాళ్ళని గుర్తించుట. ఈ బిజీ లైఫ్ లో మరి మనం పేదవాళ్ళని గుర్తించము. ఓకే. 41వ కీర్తనలు మొదటి రెండు వచనాలు చదువుతున్నా చూడండి. సామ్స్ చాప్టర్ 41:1-2. బ్లెస్డ్ ఇస్ హీ హూ కన్సిడర్స్ ద పువర్, ద లార్డ్ విల్ డెలివర్ హిమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్, ద లార్డ్ విల్ ప్రిజర్వ్ హిమ్ అండ్ కీప్ హిమ్ అలైవ్. కొండ మీద మరి సర్మన్స్ దేవుడు చేసిండు, అంటే కొండ మీద దేవుడు మాట్లాడడం ప్రజలతోటి. ఇలా అనేకులు ఆశీర్వాదం పొందుకున్నారు. దగ్గర దగ్గర 120 మంది, మరి పాత నిబంధన కొత్త నిబంధన కలిపి 120 మంది ఉన్నారు బైబిల్లో, కొండ మీద దేవుని యొక్క స్వరం విని ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు. అందులో దావీదు మహారాజు, అందులో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఉన్నారు. ఓకే, నాట్ ఓన్లీ మేల్ బట్ ఆల్సో ఫీమేల్ ఆర్ దేర్ అమాంగ్ దట్. కింగ్ డేవిడ్ హాస్ రిటన్, కింగ్ రాజు దావీదు రాజు కూడా ఇందులో ఒక వ్యక్తి అన్నమాట. కొండలో దేవుడు దర్శించి మాట్లాడి అతన్ని బలపరిచి, అవునా, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అందులో దావీదు మహారాజు కూడా ఒక వ్యక్తి. ఇప్పుడు కొండల్లో దేవుడిని ఆరాధించేటప్పుడు ఒక సర్మన్ రాస్తున్నాడు దావీదు, అదే కన్సిడరింగ్ ద పువర్. ఈ 41వ కీర్తనలు మొత్తము పేదవాళ్ళని సహాయం చేయడం, అందులో వచ్చే ఆశీర్వాదం గురించి రాయబడి ఉన్నది. ఒక క్రైస్తవుడిగా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నది, మనం పేదవాళ్ళని కన్సిడర్ చేసుకోవాలా, పేదవాళ్ళని గుర్తించాలా, పేదవాళ్ళని చూడాలా. పేదవాళ్ళు అంటే అవసరం ఉన్నవాళ్ళు. పువర్ పీపుల్ ఆర్ ద నీడీ పీపుల్. మీ ఇంట్లో పని మనిషి అని మీరు అనుకోవద్దు. మీ ఇంట్లో పని మనిషి వాళ్ళ కూతురికి కట్నం 2 లక్షలు 5 లక్షలు ఇస్తుంది. నీ దగ్గర ఉంది 5 లక్షలు సేవింగ్స్? ఓకే. సో ద పీపుల్, poor people is nothing but the needy people. ఉదాహరణకి నువ్వు మ్యాథ్స్ చాలా బాగా చేస్తావు అనుకుందాం. యు ఆర్ అ వెరీ గుడ్ మ్యాథమెటిషియన్. కానీ నీ పక్కింట్లో ఉన్న ఆ అమ్మాయికో అబ్బాయికో వాళ్ళకి మ్యాథ్స్ రాదు. హీ ఇస్ పువర్ ఇన్ మ్యాథ్స్. సో వాట్ యు హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు కన్సిడర్ హిమ్, ట్రై టు టీచ్ హిమ్ అండ్ బ్రింగ్ హిమ్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్స్. నీకు ఉన్న ఆశీర్వాదము ఇతరులకు లేకపోతే దాన్ని ఇవ్వడము కన్సిడరింగ్ ద పువర్ అని కూడా చెప్పొచ్చు. ఎంతమందికి అర్థమైంది? ఓకే. సో కన్సిడరింగ్ ద పువర్, కన్సిడరింగ్ ద పువర్. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ నీడ్ టు, నువ్వు ఎందులో అయితే దేవుడు నీకు టాలెంట్ ఇచ్చాడో, ఎందులో అయితే నీకు దేవుడు అభిషేకం ఇచ్చాడో, అభిషేకముని అవసరం ఉన్న వాళ్ళ కొరకు వాడుతున్నావా? దేవుడు నాకు స్వస్థత వరం ఇచ్చిండు, వీళ్ళది వాళ్ళది ఎందుకు? ఈ స్వస్థత వరము, మరి స్వస్థత కావాల్సిన వాళ్ళందరికీ ఇస్తున్నానా నేను? మరి పోయి స్వస్థత స్వస్థపరిచి ప్రార్థన చేస్తున్నానా, లేకపోతే డబ్బులు ఇస్తేనే వస్తా అని నేను అంటున్నానా? అది నా పరీక్ష. ఇఫ్ యూ గివ్ మీ మనీ ఐ విల్ కమ్, ఇఫ్ యూ డోంట్ గివ్ మీ మనీ ఐ వోంట్ కమ్. ఇస్ దిస్ ద యాటిట్యూడ్ దట్ ఐ హ్యావ్ టు క్యారీ, ఆర్ ఐ హ్యావ్ టు గో అండ్ కన్సిడర్ దెమ్ బికాస్ దే ఆర్ ఇన్ నీడ్? అవసరం ఉన్న వాళ్ళకి సహాయము చేయడం, అవసరంలో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం, అందులో ఒక ఆశీర్వాదం అంట. ఒకటి కాదు, 4 రకాలైన ఆశీర్వాదం అందులో ఉంది. ఓకే.
కానీ ఈ మధ్య కాలంలో మనము అంత టైం లేదు మనకి. ఓకే, ఎవరైనా బాధల్లో ఉన్నా, ఎవరైనా అంత కష్టంలో ఉన్నా మనం పెద్ద పట్టించుకోము. వాళ్ళ బాధల్ని పెద్దగా తెలిసినా కూడా మనం నెత్తికి తీసుకోము, అవునా? బికాస్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ థింగ్స్. అరే నాకుంది భయ్, నా భర్తని చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, భార్యను చూసుకోవాలా, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నాకంటూ ఒక స్కెడ్యూల్ ఉంది. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు థింక్ ఆఫ్ అ పువర్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు కన్సిడర్ అ పువర్. కానీ దావీదు మహారాజుకి రెండు రకాలైన జీవితం ఉండే. ఒకటి, కొండ వెనకాల పోయి దాసుకొని తిరుగుతున్నాడు. భయం భయం భయం, ఎక్కడ చంపేస్తాడు ఎక్కడ చంపేస్తాడు అన్న భయంతో తిరిగిన రోజులున్నాయి. రెండోది, అతను ఆశీర్వాదం పొందుకున్న తర్వాత పేదవాళ్ళకి అండగా నిల్చున్నాడంట, పేదవాళ్ళకి సహాయంగా నిల్చున్న రాజుగా అతను ఉన్నాడంట. There were two faces of King David. One, he was running and hiding for a king. Two, when he became king, he was considering the poor. Yes, my dear brothers and sisters, might be when you are in need, no one will come. నీకు అవసరం ఉన్నప్పుడు ఎవరు రారేమో, కానీ నీవు ఒక ఆశీర్వాద పొజిషన్ లో వచ్చినప్పుడు అంట ఎవరికన్నా నీ అవసరం ఉంటే నీవు అక్కడ ఉండాలంట. Because there are blessings considering the poor. The first blessing is, బ్లెస్డ్ అనే దానికి అర్థం ఏంటంటే డివైన్ శాంక్షన్ ఆర్ బెన్షన్, అంటే దైవికమైన జీవితము అని కూడా చెప్పచ్చు. ఆశీర్వాదము, ఆశీర్వాద పరుడు అంటే దాని అర్థం, నిజమైన ఆశీర్వాద నిజమైన అర్థం ఏంటంటే దైవికము. సో మొదటిగా నువ్వు ఎప్పుడైతే పేదవాళ్ళని ఆదుకుంటావో, పేదవాళ్ళకి సహాయం చేస్తావో, అనగా అవసరంలో ఉన్న వాళ్ళని నువ్వు ఆదుకుంటావో, అవునా, నీకు ఆశీర్వాదం ఉన్నప్పుడు, నీకు ఆదుకోవాలనిపించినప్పుడు నువ్వు ఆదుకుంటావు, దేవుడు నీకు దైవికమైన ఆశీర్వాదం ఇస్తాడంట. మొదటిది ఏమిస్తాడండి? దైవికమైన ఆశీర్వాదం, ద డివైన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద డివైన్ బ్లెస్సింగ్స్ వెల్కమ్ టు యువర్ ఫ్యామిలీ. ద ఫస్ట్ థింగ్, నౌ హౌ మెనీ విల్ డూ గుడ్ థింగ్స్ ఫర్ దిస్ డివైన్ బ్లెస్సింగ్స్? చాలా మంది, బ్రదర్ ఈ అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా ఆదుకో పేదవాళ్ళని, అవసరంలో ఉన్న వాళ్ళ ఇంటికి ఉరకాలా, పోవాలా, అప్పుడే అభిషేకం బయటకు వస్తుంది. ఇప్పుడు చాలా మంది దైవజనులు ఉన్నారు, వాళ్ళు ఫోన్లు ఎత్తారు, లేకపోతే ఇది చేయరు. ఓకే, దట్ ఈస్ అప్ టు దెమ్. వాళ్ళు ఏమంటారు అంటే, నేను ప్రేయర్లోనే ఉంటా, నేను 24 గంటలు నేను ప్రార్థన చేసుకుంటా ఉంటా, నా అభిషేకం అతనిలో అన్ని వరాలు ఉంది, కానీ ఆయన లోపల రూమ్లో కూర్చొని నేను ప్రార్థన చేస్తూ ఉంటా. అవసరం ఉన్నవాడు ఫోన్లు చేసి నా జీవితం ఏమైపోతుందని ప్రార్థన చేయించుకోవాలనుకుంటూ ఉంటాడు, ఫోన్లు ఎత్తారు. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి దైవజనులే కావాలి మనకి కొంతమందికి. ఓకే, ఈయన అసలు ఫోన్ ఎత్తాడు బ్రదర్ అంటే పెద్ద పాస్టర్ అయినా, ఫోన్ ఎత్తటోడు పిచ్చోడు పని పట్టలేనోడు కదా. ఓకే, సీ ద రూల్ ఆఫ్ బైబుల్ ఇస్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పువర్. నీకు అభిషేకం ఉందా, అతనికి స్వస్థత కావాలన్నా ప్రార్థన చేయడం నీ పని. Hallelujah. Whether they will testify, that is secondary. Jesus Christ, Yesu Christu, 10 mandi kushta vyadulanu swasthaparchesindi first. Enduku? Arre, vaalla avasaramlo unnaru, vaalla kushta vyadhi undi, naa daggara swasthata varam undani poyi tak 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 ani chetulu esesi 10 mandini swasthaparchesindi devudu. Swasthaparchina tarvata iddaru vachi saaksham cheptunnaru. Devudu antunnaru. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఇంకొక 8 మంది సాక్ష్యం చెప్పారు వాళ్ళు, ఏమా అయ్యా మాకు వాళ్ళ గురించి తెలియదు, మేమైతే వచ్చి సాక్ష్యం చెప్తున్నాం. సాక్ష్యముని ఎక్స్పెక్ట్ చేయడం కూడా సెకండరీ. యేసుక్రీస్తు ఇంటెన్షన్ ఏంది? అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం. హూఎవర్ ఇస్ ఇన్ నీడ్, యునో, వీ నీడ్ టు విజిట్ దమ్, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం. మీరు వాళ్ళ దగ్గర పోయి టైం స్పెండ్ చేసి వాళ్ళ కథలు, ఇంటి కథలు అన్నీ తెలుసుకొని రమ్మంటలేను. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా. నీకు ఫినాన్షియల్గా నువ్వు ఆశీర్వాదంలో ఉంటే ఒక భాగము నువ్వు ఇవ్వడంలో తప్పలేదు. నీకు డైలీ నీకు 2000 రూపీస్ వస్తుందంటే అందులో నువ్వు 100 రూపీస్ ఇవ్వడంలో ఏం తప్పలేదు వాళ్ళ కాయగూరలు కొనుక్కొని. సో యూ క్యాన్, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్, ఇఫ్ యు ఆర్ కేపబుల్ టు డూ సంథింగ్, you can do, there are blessings in it. So andulo modati aashirvadam endandi daivikamaina aashirvadam. Rendo aashirvadam vachesi, the Lord will deliver him in the time of trouble anta.
దేవుడు నాశనం జరిగే సమయము నేచురల్ డిజాస్టర్ ఉండొచ్చు, మన వర్షం పడ్డది చూడండి హైదరాబాద్ లో అలా ఉండొచ్చు, లేకపోతే ఎర్త్ క్వేక్ రావచ్చు, సునామీ ఉండొచ్చు, ఏదొచ్చినా సరే అలాంటి సమయంలో దేవుడు నిన్ను గుర్తిస్తాడంట. వీడు పేదవాళ్ళకి సహాయం చేసిండు, పేదవాళ్ళకి ఈ కుటుంబం అండగా నించుంది కాబట్టి వీళ్ళని రక్షిస్తా అని చెప్పి దేవుడు ఇలాంటి నేచురల్ కెలామిటీస్ నుంచి కూడా దేవుడు వీళ్ళని రక్షిస్తాడంట. కాబట్టి మీరు వేసిన కానుకలు, మీరు సంఘం గురించి ఆలోచించి చేసిన పెద్ద పెద్ద కార్యాలు అవన్నీ కూడా దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. అవునా, అవన్నీ కూడా పేదవాళ్ళని ఆదుకోనికి సహాయంగా జరిగింది. మీరు ఇచ్చే కానుకలు మరి ఎంతో మందికి సువార్త అందించేలా చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా మీకు ఆశీర్వాదంగా మారుతుంది, మీకు దైవికమైన ప్రసన్నత. ఇంకొకటి, మీకు అవసరంలో ఉన్నప్పుడు, మీరు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడే మిమ్మల్ని ఆదుకుంటాడంట. హల్లెలూయా. వెన్ యు కన్సిడర్ ద పువర్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. వావ్, గాడ్ ప్రామిసెస్ అట్ ఎనీ టైమ్ ఆఫ్ డిస్ట్రక్షన్. అందుకనే లోకమంతా డిస్ట్రాయ్ అయినప్పుడు నువ్వు రక్షింపబడ్డావు. ఎందుకు? నీవు పేదవాళ్ళని ఆదుకున్నప్పుడు దేవుడు నిన్ను చూసిందంట. యూనో గాడ్ హ్యాస్ సీన్ యూ వెన్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పువర్ అండ్ ద నీడీ. When you are standing by the church, might be pastor em cheppaledemo, thank you so much, meer chaala sahayamga nilchunnarlo. Especially I won't say all these things endukante manaspurthiga meer aashirvadalu pondukovalante mimmalni nenu eppudu mee perle diyodu. If I don't take your name, if because you do it in secret, the reward will be open. Nen cheppochu mee perlu theesukoni ee palana vyakti స్పాన్సర్ చేసిండు మన హాల్ కి, పలానా వ్యక్తి ఇంత కానుకలు ఇచ్చారు. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? సంఘంలోనే వేర్పాట్లు జరుగుతుంది. వీడికి ఉందని వీడు చూపించుకుంటున్నాడు అని పేదవాళ్ళకి బాధ. సో ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ ఇన్ ద చర్చ్. యూనో ఐ వాంట్ ఎన్కరేజ్, నాకు స్వాగతం మీటింగ్ అయ్యేటప్పుడు దే ఆర్ ఫోర్సింగ్ మీ టు టెల్ ఫ్యూ నేమ్స్. ఇవన్నీ జరిగినాయి, ఎవరు చెప్పుకోలే. కొన్ని పేర్లు చెప్పాలా బ్రదర్ మీరు? పలానా వ్యక్తి, ఈ వ్యక్తి యొక్క పేర్లు మీరు చెప్తానే ఉండాలా? ఎవ్రీ మీటింగ్ కి మీరు చెప్పాలా? అప్పుడే మేము వస్తాము అన్నట్టు కూడా అయింది. ఐ డిడ్ డూ ఇట్. ఇది ఎవరు తెలియదు. యునో దిస్ ఇస్ హౌ యు నీడ్ టు, యువర్ నేమ్ షుడ్ బి స్పోక్ బై గాడ్. దేవుడు నీ నామంను తీయాలి, నేను కాదు. సో గాడ్ విల్ కన్సిడర్ ద పువర్ పీపుల్. హల్లెలూయా. సారీ, వెన్ యూ కన్సిడర్ ద పువర్, గాడ్ విల్ కన్సిడర్ యూ. God will consider you. అంటే నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. ఎటువంటి పరిస్థితులన్నా he will save you అంట. మూడోది వచ్చేసి God will protect them and keep them alive. దావీదు ఎలాగైతే భయపడి ఆ కొండ వెనకాల దాసుకుంటా ఉన్నాడో, దేవుడు దావీదుకి ఒక సాక్ష్యం ఇచ్చాడు. నీవు కూడా ఈరోజు భయపడి బతుకుతున్నావేమో, దేవుడు నీకు ఒక సాక్ష్యం ఇస్తాడు. God will give you a testimony. God will bless you with a testimony. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి ఈరోజు? ఎంతమందికి సాక్ష్యం కావాలి ఈరోజు? మీ అందరి సాక్ష్యం కావాలంటే, యూనో దేవుడు మర్చిపోలే. మీరు చేసిన మంచి కార్యాలు, మీరు చేసిన గొప్ప కార్యాలు, మీరు మీ వల్ల అయినా చేసిన సహాయము, పేదవాళ్ళని ఆదుకోవడం, ఇవన్నీ కూడా దేవుడు మర్చిపోలే. కాబట్టి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కాబట్టి మూడో ఆశీర్వాదం వచ్చేసి, యూనో మిమ్మల్ని జీవముతో పెట్టడం. మరణించకుండా మీరు అపాయం వచ్చి పరిస్థితులు దిగజారిపోయి ఇకపై నేను అవమానంలోనే బతుకుతానేమో అని సూసైడ్ చేసుకునే అలాంటి పరిస్థితికి దేవుడు తీసుకోడు. నేను చచ్చిపోతే బాగుండు అని అనే ఆ మాటకి నువ్వు మంచిగున్నా ఆ మాట అంటావు, కానీ దేవుడు అలాంటి పరిస్థితిని తీసుకురాడు నీ జీవితంలో. గాడ్ విల్ నాట్ బ్రింగ్ సచ్ సిచ్యువేషన్. గాడ్ విల్ బ్లెస్ యూ. అండ్ ఫోర్త్లీ, నాలుగోదిగా, He will not deliver those who consider the poor to the will of the enemy. ఇక్కడ ఎనిమి అంటే ఎవరు? మీ పక్కింటోలా? కాదు. ఎనిమి అంటే సైతానుడు. ఇప్పుడు సైతానుడు చేసే ఏ ఒక్క కార్యానికి కూడా సైతానుడు నీ జీవితంలో ఈ నాశనం చేయాలా, యాక్సిడెంట్ చేయాలా, ఇది అది అది ఇది అని అనుకుంటా ఉంటాడు. అవునా? Devil will try to, you know, he will try to have some plans. God will not submit you to that plans. నీవు సైతానుడి యొక్క ప్లాన్స్ కి సబ్మిట్ కావంట. నాలుగోది, ఎంతమందికి అర్థమైంది? యు విల్ నాట్ బి సబ్మిటెడ్ టు ద విల్ ఆఫ్ ఎనిమీ. యు విల్ నాట్ బి సబ్మిటెడ్ టు ద విల్ ఆఫ్ ఎనిమీ.
యూ విల్ నాట్ బి సబ్మిటెడ్ టు ద విల్ ఆఫ్ ఎనిమీ. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. సీ హౌ మెనీ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ వెన్ యూ కన్సిడర్ ద పువర్. నాలుగు రకాలైన ఆశీర్వాదాలు. మొదటిది ఏంటండి, ఫస్ట్ది దైవికమైన ఆశీర్వాదం, ద డివైన్ బ్లెస్సింగ్స్. సెకండ్ ఇస్ ద లార్డ్ విల్ డెలివర్ హిమ్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఆదుకుంటాడు. మూడోది వచ్చేసి హీ విల్ కీప్ యూ అలైవ్, గాడ్ విల్ కీప్ యూ అలైవ్. నాలుగోది వచ్చేసి హీ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద విల్ ఆఫ్ ఎనిమీ, ఆ సైతానుడు యొక్క ప్లాన్స్ నుంచి నిన్ను విడిపిస్తాడు. నీ మీద, నీ పిల్లల మీద, నీ భార్య మీద, భర్త మీద, అవునా, ఉన్న ప్లాన్స్ నుంచి అన్ని విడిపిస్తాడు. కాబట్టి ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ ఇఫ్ యు ఆర్ అ బ్లెస్సింగ్ ఫర్ ద నీడీ. అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయగలిగిన స్తోమత నీలో ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఉండండి. సహాయం చేసిన నీ సెల్ఫీలు తీసుకోకండి, ఇది కాదు సహాయం చేయడం. నీ క్యాప్చర్ అక్కడ పడాలి పరలోకంలో. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఫోటోస్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు అప్లోడ్ ఇన్ ద ఫేస్బుక్, బట్ ఎస్ ఇఫ్ యూ డూ. కొంచెం చాలా మంది సీక్రెట్ గా చేస్తారు. మై మదర్ యూస్ టు డూ లాట్ ఆఫ్ సీక్రెట్ థింగ్స్, ఎందుకంటే మేము మొర్రుతాం, నేను డాడీ ఎందుకు చేస్తున్నాను, నీకేముందా అని మేము అంటాం. షీ ఈజ్ రివార్డెడ్ ద సేమ్ వే. వెన్ యూ డూ ఇట్ ఇన్ సీక్రెట్ మై డియర్ ఫ్రెండ్స్, యూ విల్ బి రివార్డెడ్. సీక్రెట్ గా మీరు ఎన్నో ఆశీర్వాదాలు చేసి, బ్రదర్ ఏంటి బ్రదర్ మేము ఎంతో మందికి సహాయం చేసినాం, ఎంతో ఎలానో ఉండే బ్రదర్ నా లైఫ్, ఇప్పుడు నా లైఫ్ అయితే వర్స్ట్ అయిపోయింది బ్రదర్ అంటున్నారా? దేవుడు మీకు ఒక కార్యం చెప్తున్నాడు. ఈరోజు నీకు మర్మం చెప్పిండా దేవుడు. కాబట్టి ఈరోజు ఈ నాలుగు పాయింట్లు పట్టుకుని నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. ఇఫ్ యు రియల్లీ హోల్ హార్టెడ్లీ హెల్ప్ ద పువర్, గాడ్ విల్ నాట్ అలౌ యూ ఇన్ ద విల్ ఆఫ్ ఎనిమీస్ హ్యాండ్స్. సైతానుడు నీ లైఫ్లో చేయాలనుకుంటున్న వాటిని చెయ్యనివ్వడు దేవుడు. కారణము, నువ్వు నిజంగా సహాయం కావాల్సిన వాళ్ళని నువ్వు ఆదుకున్నావు. నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. చేసిన ఎంతో మందికి నువ్వు చేసిన మేళ్ళని దేవుడు గుర్తుపెట్టుకుంటున్నావు. కాబట్టి నిన్ను సిగ్గుపరచబడనివ్వడు. హల్లెలూయా. రైట్, ఈరోజు వాగ్దానము 41వ కీర్తనలు 3వ వచనము. టుడేస్ వర్డ్ ఇస్ సామ్స్ 41:3, విచ్ గోస్ లైక్ దిస్: ద లార్డ్ విల్ స్ట్రెంథన్ హిమ్ ఆన్ హిస్ బెడ్ ఆఫ్ ఇల్నెస్, యూ విల్ సస్టైన్ హిమ్ ఆన్ ద సిక్ బెడ్. హల్లెలూయా. సిక్ బెడ్ అంటే ఉట్టి జ్వరం వచ్చి వండుకోవడం కాదు. నీ ఫైనాన్సెస్ సిక్ గా ఉండొచ్చు, అవునా, నీ జాబ్ సిక్ గా ఉండొచ్చు, నీ యొక్క ఏ విషయమైనా సిక్ గా ఉండొచ్చు. ఆ విషయాల్లో మరి మీరు ఆశీర్వాదం చూడాలనేది దేవుని కోరిక. హల్లెలూయా. సో యు ఆర్ గోయింగ్ టు సీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద సిక్ బెడ్. యు ఆర్ గోయింగ్ టు రైజ్ అప్ బికాస్ యు ఆర్ గోయింగ్ టు సబ్మిట్ యువర్ సిక్నెస్ టు ద క్రాస్ and you will receive victory from the cross. Hallelujah. So blood of Jesus is going to work for those who consider the poor. Hallelujah. Right. Entha mandi adikandam mottam ayipoyindi entha mandi? How many have finished Genesis this month? Ee samacharam? No? Start reading it. Genesis ayipoyi ee roju udayamo నిర్గమకాండము 1, 2, 3 అధ్యాయాలు. ఎక్సోడస్ చాప్టర్ 1, 2, and 3. సో ఫర్ టుడే టిల్ ఎక్సోడస్ 3 యూ నీడ్ టు బి కంప్లీట్, అండ్ ఇన్ ద ఈవినింగ్ మాథ్యూ చాప్టర్ 14 దాకా మీరు కంప్లీట్ అయిపోయి ఉండాలి. 14:21 దాకా చదవండి. మాథ్యూ 14:1-21 చదవండి. ఓకే, మత్తయి సువార్త 14:1-21 వరకు నూతన నిబంధన. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 14:21 దాకా ఫినిష్ ఉండాలా. పొద్దున నిర్గమకాండము 3 అధ్యాయం దాకా ఫినిష్ ఉండాలా మీకు బైబిల్. ఓకే, కాబట్టి చెయ్యండి. ఇచ్చే అధ్యాయాలన్నీ కూర్చొని ధ్యానించండి, అప్పుడు దేవుడు మీ అందరినీ గొప్పగా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి సమాధానం సంతోషం కలుగును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. మౌనతుడ పరిశుద్ధుడ గొప్ప దేవ, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజుల రాజా, ప్రభుల ప్రభా, అతి త్వరగా మా జీవితాల్లో రాబోతున్న దేవ తండ్రి, నీకే స్తోత్రం. మా కొరకు అద్భుతాలు చేస్తా అన్న దేవ, నీకే వందనాలయ్యా. అయ్యా, మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన తండ్రి, ఈ రోజు కూడా ఒక పెద్ద కార్యం చేస్తా అని మీరు అన్నారు అన్నందుకు వందనాలు ప్రభా. అది చేయబోతున్నందుకు వందనాలు. మేము దాన్ని అనుభవించడానికి సిద్ధపరుస్తున్నందుకు మా అందరినీ వందనాలు ప్రభా. పేదవాళ్ళకి మేము చేసిన క్రియలన్నీ ప్రభా మీరు గుర్తుపెట్టుకున్నందుకు వందనాలు. మా అందరినీ ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, ఆశ్చర్యకార్యం మా జీవితంలో జరిగించండి. కృపాక్షేమముగా ప్రభా
మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభా, ఈరోజు మా కుటుంబాల్లో విడుదల జరగాల ప్రభా. మేము పేదవాళ్ళకి చేసిన కార్యాలన్నీ గుర్తు పెట్టుకోండి తండ్రి. ఈరోజు మాకు ఆశీర్వాదం తీయండి. మా కుటుంబంలో ఉన్న సర్పముని ప్రభా కాళ్ళ కిందే తొక్కివేస్తున్నాం తండ్రి యేసు నామంలో. ఆశీర్వదించండి తండ్రి, ఆశీర్వదించండి, దీవించండి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో మార్నింగ్ అట్ 7:30 AM. ఆమేన్. సో మీరు చేసిన కార్యాలు దేవుడు మర్చిపోలే కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సో ఇఫ్ కన్సిడర్ ద పువర్. ఈరోజు దాకా నేను ఏ పేదవాడిని ఆదుకోలేదంటే, ఎవరు అవసరం ఉన్న వాళ్ళని ఆదుకోలేదంటే ఆదుకోండి. ఓకే, సంఘంగా మనం కూడా ఆదుకుంటున్నాం, మీరు కూడా ఆదుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.